లక్ష రూపాయల విలువగల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఈ విషయమై ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణఖేడ్ మండల పారిధిలోని రుద్రారం గ్రామం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు 10 కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. రుద్రారం గ్రామ శివార్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బైక్పై రేకూడ్ మండలానికి చెందిన పి రవి, పి నగేష్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై 10 కిలోల ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. దీని విలువ మార్కెట్లో 100,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. ఒక్కొక్క ప్యాకెట్ ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల నుండి 4,000 చొప్పున కొనుగోలు చేసి సుమారు ఒక్కో ప్యాకెట్ను 10,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిని విచారించగా వారితో పాటు మరొకరు ఉన్నట్లు అంగీకరించారన్నారు. దీంతో పంచగామ కమాన్ వద్ద తాటిపల్లికి చెందిన మంగలి విఠల్ను అరెస్టు చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించామన్నారు. నిన్న మార్నింగ్ 11 o'clock రుద్రారం గ్రామ శివార్లో మా ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక మోటార్ సైకిల్ను ఇద్దరు వ్యక్తులు, రవి మరియు నగేష్ అనే వ్యక్తులు, రేగోడు మండలానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చెక్ చేస్తే దాదాపు 10 కిలోల ఎండు గాంజా దొరికింది. వాళ్ళకి ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే వాళ్ళు బీదర్కి వెళ్ళి అమ్మడానికి అమ్ముతామని చెప్పారు. అలాగే ఇంకొక వ్యక్తి విఠల్ అనే వ్యక్తి కూడా తాటిపల్లి ఇతండి, ఇతను కూడా అక్కడ బీదర్కి వచ్చేసి అతనికి అక్కడ వాళ్ళకి కలుస్తానని చెప్పి చెప్పాడు. యాక్చువల్గా మీకు ఇక ఎక్కడి నుంచి సప్లై అవుతుందని మా తర్వాత విచారిస్తే వీళ్ళు ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి అక్కడ వ్యక్తులతో కొనుక్కొని ఇక్కడ పెట్టుకొని వీళ్ళు అంటే వీచ్ 4,000 ఒక ప్యాకెట్ లాగా తీసుకున్నారు. వీళ్ళు ఒక 10,000 లాగా మళ్ళీ బీదర్లో అమ్ముకోవాలని ప్లాన్ చేస్తూ పట్టుబడడం జరిగింది. ఈరోజు ఈ నిందితులను అందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు డిమాండ్ మీద పంపడం జరుగుతుంది. ఇది వర్త్ ఆఫ్ ఆల్ 1 lakh అండి. ఇంకా తదుపరి మళ్ళీ విచారణ పోలీస్ కస్టడీ తర్వాత తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.